నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు నేను. గౌరవ ముఖ్యమంత్రి గారు డిగ్రీ పాస్ అయ్యారా పాస్ కాలేదని కూడా ప్రశ్న ఉత్పన్నమవుతాంది. పాస్ అయితే ఎందుకు ఎక్కించుకోలేదు? లేకపోతే వాస్తవం చెప్పు, డిగ్రీ పాస్ కాలేదేమన్నా? ఈ వాస్తవాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలా. విజ్ఞులైన గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రశ్నించండి. ముందు మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు గాను ఓటు నమోదు చేసుకోలేదని చెప్పి నిలదీయాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా.